ప్రియమైన దేవుని పిల్లారా, సీజర్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో, రోమా ప్రభుత్వాన్ని ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో, సీజర్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి కాలంలో, యేసు ప్రభు శక పురుషుడిగా క్రీస్తును కాలాన్ని లెక్కించడానికి ఎవరు పెట్టుంటారు? యేసును శక పురుషుని చేయడానికి దేవుడు ఎంత బుద్ధి జ్ఞానములు కలిగి ఆలోచించుంటాడు? మీరు ఆలోచించాలి. 350 సంవత్సరాల తర్వాత పుట్టిన కాన్స్టంటైన్, వాడు ప్రపంచ చక్రవర్తి. అలాంటి వాడి తల్లి ఎవరో తెలుసా? ఒక క్రైస్తవురాలు. ఆ క్రైస్తవురాలు అనేటువంటి ఆమె ఏం చెప్పిందో తెలుసా కొడుక్కి? నాయన, యేసుప్రభు మెసేరా, యేసుప్రభు ప్రపంచానికి చక్రవర్తిరా, యేసుప్రభుని ప్రపంచానికి పరిచయం చేయాలిరా. అందుకే నువ్వేం చేస్తావో తెలుసా? యేసుక్రీస్తుని ఈ ప్రపంచానికి కాలాన్ని లెక్కించటానికి శకపురుషునిగా నువ్వు నిలబెట్టాలి. ప్రేమైన దేవుని పిల్లరా, అప్పుడు అతడు ఏమనుకున్నాడో తెలుసా? అయితే క్రీస్తుని శకపురుషునిగా నేను నిలబడతాను, అందరినీ పిలిపించాడట, ఆ దేశంలో అందరినీ పిలిపించాడట, యేసుక్రీస్తుని నేను శకపురుషునిగా నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? లేదు లేదు లేదు, మాకంటూ చాలామంది ఉన్నారు, మాకంటూ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరినీ కూడా మీరు నిలబెట్టాలి కదా, మరి ఒక యేసుప్రభుని ఎందుకు క్రీస్తుని శకపురుషునిగా చేయాలి అని ఆ రోజు అనుకునేటప్పుడు, అప్పుడు ఈ కాన్స్టంటైన్ అనే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రపంచ చక్రవర్తి, అయితే ఒక పని చేద్దాం, మీలో ఉన్నటువంటి మీరు ఎవరెవరి గురించి అయితే చెబుతున్నారో మీ గ్రంథాలన్నీ తీసుకొని రండి, ఎవరి గ్రంథాలలో ఎవరు ఎక్కువగా రాసి ఎవరి పేరైతే లిఖింపబడి ఉంటుందో వాళ్ళనే శకపురుషునిగా నిలబెట్టేద్దామని అనుకునేటప్పుడు చాలామంది పేర్లు వాళ్ళ గ్రంథాలు తీసుకొచ్చాట, కానీ యేసుక్రీస్తు గూర్చినటువంటి రాసినటువంటి గ్రంథాలలో, సువార్తలలో 2300 పేపర్స్ వచ్చాటండి. మిగిలిన వాళ్ళందరికి 500, 200, 100, 50, 10. కానీ యేసు ప్రభు గురించి రాసినటువంటి, సువార్త గురించినటువంటి రాసినటువంటి, చర్మపు కాగితాల మీద రాసినటువంటివి ఎక్కువ ఎవరికి వచ్చాయి తెలుసా? యేసు ప్రభువుకే వచ్చాయట. అప్పుడు అన్నాడట, యేసు ప్రభు గురించినటువంటి ప్రతులే ఎక్కువ ఉన్నాయి గనుక ఈ ప్రపంచానికి శక పురుషుడు యేసుక్రీస్తే అని చెప్పాడటండి. ఎప్పుడో యేసుప్రభు వారు పుడితే, ప్రపంచాన్ని పరిపాలించేది రోమా ప్రభుత్వం అయితే, సీజర్ చక్రవర్తి అయితే, ఆయన ఎప్పుడో 33 సంవత్సరాలకే చనిపోతే, చనిపోయిన యేసు ప్రభువుని ప్రపంచానికి శకపురుషుని చేయడానికి దేవుడు ఎంత బుద్ధి జ్ఞానములు ఆలోచించి ఉంటాడో మీరు ఆలోచించాలి. కారణం, యేసు ప్రభు మీద దేవునికి ఉన్నటువంటి ఒక మనసు ఉంది. కొలసీ పత్రిక 1:18 చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. కొలసీ పత్రిక 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి, కాలంలో ప్రాముఖ్యం ఆయనకే రావాలి. ఈ ప్రపంచానికి చక్రవర్తిగా, శక పురుషునిగా, యుగ పురుషునిగా యేసు ప్రభువుకే ప్రాముఖ్యత రావాలి. రక్తదానంలో కూడా, బ్లడ్ డొనేషన్లో కూడా ఈ భూప్రపంచంలో మొట్టమొదటి రక్తదాతగా యేసు ప్రభువుకే ప్రాముఖ్యత రావాలని దేవుడు అనుకున్నాడు కనుక, నిజంగా ప్రపంచంలో ఎంతోమంది బ్లడ్ డొనేట్ చేస్తుంటారు, డొనేషన్ చేస్తున్నారు, కానీ వాళ్ళందరికీ మూల పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. కారణం, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. యేసుకు ప్రాముఖ్యం కలగాలి. ఆ యేసు గూర్చినటువంటి, వ్రాయబడినటువంటి గ్రంథమైనటువంటి క్రొత్త నిబంధన కానివ్వండి, పాత నిబంధన కానివ్వండి,
ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడో 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 ఎవరెవరితోనో చర్మపు కాగితాలతో రాయించినటువంటి ఈ చర్మపు కాగితాలు లారీల లారీలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ చర్మపు కాగితాలన్నిటినీ ఒకే దగ్గరకు తీసుకొని వచ్చి ప్రింటింగ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బైబిలే మొట్టమొదటి పుస్తకము ఎలా ఆయిందో చెప్పండి. దీని వెనుక ఉన్నది దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. శక పురుషుడైనటువంటి యేసు ప్రభువును దేవుడు ఎలా నిలబెట్టాడు? ఈ ప్రపంచానికి రక్తదాతగా యేసు ప్రభువును ఎలా నిలబెట్టాడు? బైబిల్నే ప్రపంచ పుస్తకాలన్నింటిలో మొట్టమొదటి పుస్తకముగా ఎలా నిలబెట్టాడు? అంటే దేవుని బుద్ధి అండి, దేవుని జ్ఞానం అండి, దేవుని ఆలోచన అండి, దేవుని తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ దేవుడు నిజంగా ఎంత ఆలోచించాడండి. రక్తదాతలందరికీ మూల పురుషుడిగా యేసు ప్రభువును మాత్రమే దేవుడు నిలబెట్టాడు. కనుకనే మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రక్తం దానం చేసే ముందు ఈ మొట్టమొదటి రక్తదాత యేసే అని మనం నిజంగా గట్టిగా సవాలు చేసి చెప్పగలుగుతున్నామంటే దీని అంతటికీ కారణం దేవుని బుద్ధి కాదా? రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. ఏం సింబల్ వేశారు? రెడ్ క్రాస్. ఎవరా క్రాస్? ఆ క్రాస్ మీద చనిపోయింది ఎవరు? యేసు.